బాస్ yes ఈ డ్రెస్ మీకు భలే సూట్ అయింది బాస్ డాన్ గా కంటే బెటర్ గానే బాగున్నారు ఏంటరా నా పర్సనాలిటీకి రూమ్ బాయ్ నుంచి కోబాయ్ దాకా ఏ డ్రెస్ చేసినా సూట్ అయిపోద్రా ఇంకా రిచ్ పండి ఓకే కమ్ ఇన్ సార్ వచ్చి సచ్చావుగా సారీ సార్ డిస్టర్బ్ చేశానా బెల్ కొట్టి రావడం డిస్టర్బెన్స్ గాక ఎంకరేజ్మెంట్ అవుతా గత వారం రోజుల నుంచి ట్రై చేస్తంటే నువ్వు వచ్చి నిప్పుల మీద నీళ్లు పోసావు ఎందుకు వచ్చా న్యూస్ తెచ్చా నేను ఆర్డర్ ఇవ్వలేదే కాంప్లిమెంటరీ సార్ స్టామినా పెరుగుద్ది తాగండి ఇంకేం తాగి సామంట అడి పెట్టావు ఇంకేమైనా కావాలా సార్ నువ్వు సార్ వైది భాయ్ మీరు బ్యాంకాక్ చూడడానికి వచ్చారా లే నిన్ను చూసి పోదామని డైరెక్ట్ గా ఫ్లైట్ లో ఎడుకొచ్చి దిగా ఎందుకండి మగాళ్ళతో సరసాలాడతారు మీ జంటం చూస్తుంటే థియేటర్ ముందు భారీ కట్అవుట్స్ లాగా అమెరికాలో కూలిపోయిన భారీ టవర్స్ లాగా చూడముచ్చటగా ఉంది షష్ఠి పూర్తి అయ్యాక కూడా ఇంత రొమాంటిక్ గా ఉన్నారంటే నేను ఎట్టా కనిపిస్తున్నారా నీకు పుణ్యక్షేత్రాలు అవి చూస్తే ఇక్కడ ఆగారేమో అనిపిస్తోంది నీ తల్లి మేము వచ్చింది హనీమూన్ కి బే హనీమూన్ కా ఒక క్షణం ఇలాంటి హారిబుల్ న్యూస్ సడన్ గా చెప్పొద్దు మేడం ఈ వయసులో హనీమూన్ కి వయసుతో పనే ఉందిరా నువ్వు ఆవేశపడకమ్మే రై నువ్వు పోతావా దీని చేతిలో పోతావా వద్దు నేనే పోతా బురదలో కొట్టుకుపోయిన లవర్ బురదలో దొరికినట్ట డాన్స్ ఏంట్రా దొరికేసింది పిల్ల దొరికేసింది మనం పిల్ల దొరికితే పెళ్లి చేసుకోవడానికి రాలేదు దొరికింది పెళ్లి చేసుకోవాల్సిన పిల్ల కాదు మనం లేపేయాల్సిన పిల్ల నీకు దొరికిందా అవును బాస్ ఎక్కడ 903 లో जगनमोहन गेटअप पगली सारी ओरिजिनल ग्लैमर ऊहिंच तुड़ी चूपस्ते ना असल అంటే వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలి కదా పంతులు సాక్షిగా బ్యాండ్ మేడం సాక్షిగా కాదు అంత గ్యారెంటీ కార్డ్ ఎలా ఇవ్వగలవు అసలు ఆవిడ ఎవరు అనుకుంటున్నారు అవును హాయ్ బంజారా హిల్స్ లో బాగా బలసిన ఒక మనీ ప్లాంట్ అంటే ఇప్పుడు మనం బ్యాంకాక్ నుంచి బంజారా హిల్స్ కి వెళ్ళాలన్నమాట yes స్వీటీ నేను ఫ్యాక్టరీకి వెళ్ళొస్తా ఆగండి ఏ కార్ లో వెళ్తున్నారు బెంజ్ బెంజ్ నాకు కావాలి మీరు కరోలా తీసుకెళ్ళండి సర్లే శివారెడ్డి కార్తి మళ్ళీ ఆగండి బా మళ్ళీ ఏమైందే శివన్ నాకు వదిలేసి హరిని తీసుకెళ్ళండి శివ శివ నీకు ఎప్పుడు శివాయ కావాలా అవును సార్ని ఎన్నాళ్ళు ఇలా బుర్రి కొట్టిస్తారు ఏదో ఒక రోజు మన విషయం లీక్ అయిపోద్ది ఆ తర్వాత రౌడీలు పెట్టి నన్ను లేపిచ్చేస్తారు నేను ఉన్నానుగా నీకు ఎందుకు భయం మీరు ఉంటారు నేను ఉండాలిగా అయితే ఒక పని చేద్దాం ఏ బ్యాంకుకు జంప్ అయిపోదాం అక్కడికి వెళ్ళాలంటే బోల్డ్ ఖర్చు అవుతుంది ఇంట్లో గోల్డ్ క్యాష్ చాలా ఉంది అవి తీసుకుని పారిపోదాం ఏమంటా చలో చలో అలా వాళ్ళిద్దరు అక్కడ లేచిపోయి ఇక్కడ వాలిపోయారు ఇది తెలుసుకున్న దాసు పగతో రగిలిపోయి పెళ్ళాలి లేపేయమని మనకు కాంట్రాక్ట్ ఇచ్చాడు బాగుంది థాంక్యూ బాస్ క్రియేషన్ ఓనా ఏ సినిమాలో ఉంచానల్లోనా చచ్చా నిజం బా మనం చంపాల్సింది 902 లో గున్న ఏనుగుల జంటలో ఉన్న ఆడ ఏనుగుని కొంచెం క్లారిటీ ఇవ్వరా అనగనగా ఒక జయప్రకాష్ రెడ్డి ఫ్యాక్షనిజంలో పితామహుడు వాడి పేరు చెప్తే కడపలో గడప గడపకి తడతడ ఇది సత్యరాయిని చంపిన కత్తి సబీనాతో కడిగి లోపలట సత్యనారాయణ రా బాబు అయ్యగారిని ఎవరు వేసేసినట్టున్నారా పారిపోదా అమ్మిడి అమ్మ అన్న వేసేసినట్టుంది ఇది ఎవరైలేదు వచ్చి లేపండ్రా ఏందన్న ఇట్లా పడిపోయినావు నన్ను లేపేయడానికి ఎవరో సబ్బునీళ్ళు పోసినారా ఇది ఆ సత్యరాయుడి గారి తమ్ముడు పని ఏంటదనా అవునా అయితే వాడి గురించి వచ్చేద్దాం పనండి అది చాలి తడి కూడా ఎడదామని ఆ నీళ్ళు వస్తుంది నేనే
నీ తల్లి కడకటక నీళ్ళోసేవా సత్యరాడి తమ్ముడితో కలిపి అన్నం లేపడానికి ప్లానేసేవా అయ్యో నన్నే అనుమానిస్తున్నారా సీమల పుట్టినాక అద్దంలో మనల్ని మనం చూసుకున్నా అనుమానించాలే నీకంత నమ్మకం లేకపోతే మా అమ్మ మీద ఒట్టు అది పోయి పదేళ్ళైంది కదే గట్లయితే షారుఖ్ ఖాన్ మీద ఒట్టు షారుఖ్ ఖానా ఆ నీకేమవుతాడు ఏమి గాడు బతుకున్నాడు కదా అని చేసినాను సరే బా ఇంకొక చూరి టాండి పని చేసినావా నీ మడతాయి కోసి నా మొత్తాడు కొట్టుకుంటా ఇక పోండిరా అబ్బా జాయింట్ల నీకు ఎదురుపోయింది కదే మమ్మీ ఏంటి బేబీ కాలేజీ ఫీజు కట్టాలి రెండు దినాలు ఆగి కడదులేమ్మ లేదు మమ్మీ ఈ దినమే చివరాఖరి దినం నా ఫ్రెండ్స్ త్రిష చార్మి నయనతార ఫీజు కట్టలేని దానికి చదువెందుకు అన్నన్న ఎక్కురుస్తున్నారు మన పేద బతుకులంటే పెద్దవాళ్ళకి ఎప్పుడూ ఎగతాలేనమ్మా ఈ దినం ఫీజు కట్టకపోతే రేపు ఎగ్జామ్ రాయనివ్వరు అయ్యో అయ్యగారిని అడుగుదామంటే ఇప్పుడు ఎవరినో మర్డర్ చేసి వచ్చారు హాట్ హాట్గా ఉన్నారు పైగా నా వల్ల కాలు కూడా జారారు ఈ వయసులో నీకు ఇదేం పాడు బుద్ధి మమ్మీ చిచి ఆ కాలు జారడు కాదు నీళ్ల మీద లెగ్గేశారు ఓ మరి ఫీజు అలా మమ్మీ ఈ పేద తల్లి కడుపున పుట్టడమే నువ్వు చేసుకున్న పాపం ఏం చేస్తావు ఇంతటితో చదువు మాన్పించేస్తావా అది కాదు బన్నీ బాబు ఏది కాదు టెన్త్ లో స్టేట్ ఫస్ట్ వచ్చి ఇంటర్లో ఎంటర్ అయిన పెంటమ్మ చదువుని సెంటర్ లో ఆపేస్తావా తనని కూడా నీలాగా పరిమనిషిం చేస్తావా నువ్వు తడిగుడ్డ పెడుతుంటే నీ వెనక తన పొడిగుడ్డ పెట్టుకుంటున్నావా చూడు నువ్వు చదువు ఆపేయి అనగానే ఆ చిన్నారి హృదయం ఎంత విలవిలలాడిపోతుందో అది కాదు చిన్న బాబు 1000 రూపాయలు ఫీజు కట్టే శక్తి నాకు ఎక్కడుంది కట్టే శక్తి నీకు లేకపోయినా కట్టాలనే ఆసక్తి నాకుంది ఇదిగో పెంటమ్మా వెంటనే తీసుకెళ్లి ఫీజు కట్టేసే ఎంత ఆత్మాభిమానం డబ్బిస్తున్నా తీసుకోకుండా నీ వైపు చూస్తుంది అది చూస్తుంది అందుకు కాదు బాబు ఫీజు 1000 మీరిచ్చేది 100 మన బన్నీ బాబా శకుంతల కూతురికి లైన్ ఎత్తాడన్నా కట్టెనాగ నరకాలా బాంబనాగ పేలాల కొరతనంలో మనం కూడా శానా చేసినాంరా కానీ చిన్నబాబు మీలా వాడి వదిలేసే వెధవలా కనిపించడం లేదు ఆ ట్రై చేయటంలో సిన్సియారిటీ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అట్నా కమిటీ అయితే కట్ చేసేటట్టు ఉండాలి కానీ మ్యాటర్ పేటల దాకా వెళ్ళకూడదు ఎందుకైనా మంచిది ఒక కన్నేసి ఉంచండి డ్రింక్ చాలా బాగుంది నీ లిప్స్ తాకింది ఏదైనా అమృతంలా ఉంటుంది నీకు మా చెప్పన ఏంటి శ్రేయ అనుష్క ఐశ్వర్య రాయల్ ని గ్రైండర్ లో వేసి రుబ్బితే నువ్వే మహేష్ వెంకటేష్ ప్రభాస్ లను మిక్సీలో వేసి మిక్స్ చేస్తే మీరే ఓ థాంక్యూ థాంక్యూ ఐ లవ్ యు ఓహ్ బట్ హౌ కెన్ ఐ లవ్ యు వై ఐ మేల్ యు ఫీమేల్ ఇద్దర్ ది టీనేజ్ ఓకే కాలేజ్ చిన్న బాబు ఇంకా బాబుకి వెంటి ముద్దుగా బన్నీ అని పిలు బన్నీ ఓ గ్రేట్ ప్రాక్టీస్ లేకపోయినా స్మూత్గా పిలిచావు చెప్పు పెంట్ నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా ఏంటి ఆలోచిస్తున్నావు నాకేం తక్కువ అన్నీ ఎక్కువే కానీ కానీ ఇదిగో నువ్వు కానీ నన్ను కారణాలు చెప్తే నేను రైలు కింద తలపెట్టి చచ్చిపోతా వద్దు బన్నీ అంత మాట నద్దు మన ప్రేమ కోసం వందల మంది చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు వందల మంది అవును నువ్వు తల అడ్డు పెడితే రైలు తిరగబడదా జనం గుంపులు గుంపులుగా చచ్చిపోరా సారీ సరసం కొంచెం మోటైనట్టుంది ఇట్స్ ఓకే బన్నీ సరసం మోటుగా ఉంటేనే నాకు ఇష్టం హే లవ్లీ డాగ్
విషయం ప్రేమ దాకా వచ్చింది అన్నమాట. మాటే కాదన్నా, పాట కూడా పాడేసుకుంటున్నారా? చలికాలంలో కూడా ఐస్ క్రీములు తింటూ కూల్ డ్రింకులు తాగుతున్నారంటే వాళ్ళ ప్రేమ ఎంత వేడెక్కిపోయిందో ఆలోచించండి. మీరు ఎలాగే ఊరుకుంటే తాళి కట్టి తీసుకొస్తారా? తల్లిని చేసి తీసుకొస్తాడు. అప్పుడు ఆల్టర్నేట్ లేక చచ్చినట్టు దాన్ని మీ కోడలు చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ చిన్నబాబు? బెడ్రూమ్ లో పెంటమ్తో చాటింగ్ చేస్తున్నాడు. దానికి కంప్యూటర్ ఏది? చిన్నబాబే కొనిచ్చాడు. ఇంటర్నెట్ కనెక్షన్ కూడా ఇప్పించాడు. ఎవత్రా ఈ స్వీట్ హార్ట్? స్వీట్ హార్ట్ కాదు డాడ్, స్వీట్ హార్ట్. గో టు మీటింగ్ కాదు ఆ పెంటమ్తోనే చాటింగ్. ఎంత ధైర్యంగా చెప్పారు డాడ్. ఈ మాత్రం ధైర్యంగా నేను మీకు చెప్పలేకపోయానేంటి? పోన్లే, నాకు టెన్షన్ తగ్గించారు. ప్రేమించిన వాళ్ళకి ఎందుకు టెన్షన్? మిమ్మల్ని కన్నా మాకుంటుంది కానీ అయినా ప్రేమించడానికి సేవ మొత్తం మీద ఆ పెంటతో దొరికిందా నీకు? కాబోయే కోడల్ని పెంటదంటే ఊరుకోను. ఎవర్రా కోడలు? అసలు దాన్ని ఏ రీజన్ తో ప్రేమించావు? రీజన్లు పగకే కానీ ప్రేమకుండవు. దాని గుడిసె ఏంటి, మన బిల్డింగ్ ఏంటి, దాన్ని చేసుకుంటే సేవలో మన పరువేంటి? ప్రేమకి ప్రాంతీయ భేదాలుండవు. సీమైనా కోనసీమైనా శ్రీకాకుళమైనా ఎక్కడైనా ప్రేమ ప్రేమే. ప్రేమలో పడగానే ప్రతి వాడికి డైలాగులు వచ్చేస్తాయి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. దాన్ని మర్చిపో. చచ్చిపోను, మర్చిపో అనకు. నా బుద్ధిలో ప్రాణం ఉండగా దాంతో నీ పెళ్లి జరగదు. సీమ ఫ్యాక్షన్ లీడర్స్ అంతా మహాకూటమిగా వచ్చినా కూడా మా పెళ్లిని ఆపలేరు. ఎలా జరుగుతుందో నేను చూస్తాను. మీ పెద్దోళ్ళు ఉన్నారే, ఎప్పటికీ మా పిల్లల మనసుని అర్థం చేసుకోరు. ఏంటి బాబు ఇడుగు తొలగొచ్చినారు? నాకేం తెలియదని దీపాలు ఆర్పాలా? దీపాలు ఆర్పక్కర్లేదు, స్విచ్లు వేయక్కర్లేదురా. ఏంటయ్యా పూజ చేసుకుంటారా? గుడికి తడుగుట్టాలా? కబ్బుదానా, నీ బుద్ధి పొనిచ్చుకునేవు కాదు. కళ్ళు మూసుకో. మేకపోతులు వేసిన టేస్తారా ఏంది? కళ్ళు నోరు మొయ్. ఏముంది, తాళి కట్టాను. ఇష్టం వచ్చినట్టు కట్టేయడానికి ఇదేమైనా బర్రబిడలా పలుపుతాడా? పసుపుతాడు. తెలుసు, తాళి అయితే ఈ దినం కట్టాను గాని నిన్నాలిగా 10 ఏళ్ల క్రితమే ఊహించుకున్నాను. 10 ఏళ్ల క్రితమా? పని మనిషిగా నువ్వు నా ఇంట్లో 2 కాళ్ళు పెట్టిన రోజే ఎంతో కసిగా నీ మీద మనసు పారేసుకున్నాను. నువ్వు తడిగుడ్డ పెడుతుంటే ఎన్నోసార్లు వంగి తొంగి చూశాను. అప్పుడే నా ప్రేమను పరిస్థితి చేద్దాం అనుకున్నాను, కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన చెప్పలేకపోయాను. పవర్ కట్టా అండి. చి గప్పోడా, నా కొడుకు ఏమనుకుంటాడోనని, సవత్తెల్లొస్తే తల్లడిల్లిపోతాడేమోనని ఇన్నాళ్ళు నా ప్రేమని తొక్కి పట్టుంచాను. ఇన్నాళ్ళు ఇంత ప్రేమని కడుపులో దాచుకున్నారా అయ్యగారు? పొట్ట పెరిగితే కొవ్వనుకున్నాం కానీ లవ్ అనుకోలేదన్నా. నీకు భర్త లేడు, నాకు భార్య లేదు, నీ కూతురికి తండ్రి లేడు, నా కొడుకు తల్లి లేదు. ఈ పెళ్లి జరిగితే అవన్నీ వస్తాయి. మరి గట్టిగా నొక్కేకు, ఊపిరి ఆడక వదిలే చచ్చూరు కొట్టుతా. మనసులు కలిసినట్టు లేదు, మర్డర్ చేస్తున్నట్టు ఉంది. చూసావా అబ్బాయిలో ఎంత ఆనందమో. ఆనందమా అవుదమా, హార్ట్ అటాక్ వచ్చి అరిచాడు. ఆగండి, అది కొడుకు పెళ్లి చేసుకొస్తే తండ్రి అనాల్సిన డైలాగు, తండ్రి పెళ్లి చేసుకొస్తే కొడుకు అనే డైలాగు కాదు. నువ్వు తాళి కట్టింది ఎవరికో తెలుసా? ఓ నీడలేని ఆడదానికి. నీడ లేకపోతే ఓ చెట్టు చూపించాలి, లేదా ఓ షెడ్ అయించాలి, అంతేకాని. అబ్బాయి గారికి ఇప్పుడు తెలిసింది నొప్పి. మీరైతే ప్రేమ పేరుతో అమ్మా నాన్నల్ని ఏడిపిస్తారు, కనీ పెంచిన పాపానికి నరకం చూపిస్తారు, ఇదే పాయింట్ తో కథలు రాస్తారు, సినిమాలు తీస్తారు. అదే మేం చేస్తే మీరు భరించలేరా? నువ్వు చేసిన ఈ దారుణానికి కారణం నా ప్రేమేనని నాకు తెలుసు. అందుకే నువ్వు ఈ తడిగుడ్డతో పొత్తు పెట్టుకుని నన్ను బురిడిని చేశావు, నా ప్రేమను ఓడించావు. నో మై డియర్ సన్, నా ప్రేమను గెలిపించుకోవాలని ఈ పని చేశాను. రీబోర్కు వచ్చిన ఈ వయస్సులో నీకు ఈ పెళ్లి అవసరమా? ప్రేమకు వయస్సు ప్రాంతీయ భేదాలు లేవని నువ్వేగా చెప్పావు. బాధపడకు బాబు, మళ్ళీ జన్మంటూ ఉంటే బొంగుల జన్మ. రేపేం జరుగుతుందో తెలియదు గానీ వచ్చే జన్మ గురించి చెప్తున్నావా? బన్నీ బాబు, అమ్మగారిని పట్టుకుని ఏంటా మాటలు? అమ్మ అవును, ఈ రోజు నుంచి ఇది నీ తల్లి, అది నీ చెల్లి. నేను వినలేని మాట, నేను అనలేను నా నోట. యాజ్ పర్ రూల్ అనాలి.
హృదయం ఎక్కడున్నది నీ చుట్టూనే తిరుగుతున్నది అంటూ పెంటమ్మ చుట్టూ తిరిగి పాడడానికి రూల్స్ ఒప్పుకో. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా అంటూ సెంటిమెంట్ సాంగ్స్ పాడుకోవాలి. కరెక్ట్. చెక్కు వెళ్ళి బట్టలు సర్దు. దేనికి పెనిమిటి? ఇల్లు వదిలేసి వెళ్ళిపోదామా? నా బ్యాంకాక్ హనీమూన్ కెళదాం. పలవలే అయితే సర్దిస్తారు. పదండి. సైడ్ సైడ్. అలా పళ్ళు కొరికిన బన్నీ తండ్రి గొంతు కూడా కొరకాలనుకున్నాడు. కానీ ఎంతైనా తండ్రి కదా అని క్షమించేసి తడిగుడతో గొంతు కోసిన శకుంతలను లేపేయమని మనం ఫ్లైట్ ఎక్కించాడు. మీరు చెప్పింది నమ్మబులుగానే ఉంది కానీ ఎక్కడో తంతంది. నాకు తెలిసి ఆ బండోడి పెళ్ళమే రైట్ క్యాండిడేట్. నేనే రైట్. నో ఫైట్. ఓ పని చేద్దాం. ఏంటి? ఇద్దరిని చేద్దాం. ఒకే పేమెంట్కి రెండు మంటలా? వద్దు, ఒక మంటర్ వేస్ట్ పడలా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళిద్దరికే ఫెవికాల్ అయిపోకుండా మిగతా రూముల్లో వాళ్ళని కూడా చూసి ఓ డెసిషన్ వద్దాం. ఇది రైట్. ఆ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, మీ ఇద్దరు ఒకసారి మా బార్కి రావాలి. ఇప్పుడు మాకు మందు కొట్టే మూడ్ లేదా? అందుకు కాదండి, మీ ఇద్దరికి ఒక బ్రహ్మాండమైన ఈవెంట్ చూపిస్తా. రండి. హాయ్. ఏంటి వెంట బాయ్ ఫ్రెండ్ లేకుండా సోలోగా సిట్టింగ్ చేశారు? సారీ, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. కనీసం ఒకళ్ళిద్దరు కూడా లేరా? ముగ్గురు నలుగురు కూడా లేరు. నన్ను అడుగుతున్నారు మీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడా? నాకు ఎవరు లేరు. ఆ నాదని. మీరు సింగిల్, నేను సింగిల్, డబుల్గా మింగిల్ అవుదామా? వాట్? జంటగా డాన్స్ చేయడానికి. రండి రండి, ఇలా వచ్చి కూర్చోండి. రండి. ఇంత ఆవిడగా తీసుకొచ్చేమేమున్నాయా అక్కడ? ఇప్పటిదాకా లేదు, ఇప్పుడు ఉంటుంది. ఏంటది సాంగో? అటు చూడండి.